వాతావరణ పరిస్థితులపై వానాకాలం పంటల సాగు ఉంటుంది. నీటి లభ్యత, విత్తే సమయం, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక ఉండాలి. అయితే చాలామంది రైతులు ఇష్టానుసారంగా రకాల్ని ఎంచుకుంటూ సాగు చేస్తున్నారు. భూమిని, సమయాన్ని పట్టించుకోకుండా విత్తుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములకు ఎలాంటి పంటలు అవసరం, ఏ సమయంలో ఏ పంటలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వానాకాలం సాగులో రైతులు బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అదను చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి, ఏ నేలలకు అనువైనవి అనే అంశాలను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉండే నేల స్వభావాన్ని బట్టి ఎలాంటి పంటలు ఎంచుకోవాలి అనే విషయాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే, మన ప్రస్తుత పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసినట్లయితే 65% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు కూడా ఎర్ర దుబ్బ నేలలు, ఎర్ర గరప నేలలు, దాంతోపాటు ఎర్ర ఇసుక నేలలు అనే రకరకాల నేలలు మనకు మన ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దాంతోపాటు 25% నేలలు నల్లరేగడి నేలలు, దాంతోపాటు కొంత శాతం నేలలు ఈ రాళ్ళు గుట్టలతోటి విస్తరించి ఉన్నాయి. అయితే మనకు ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్ర నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలని కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఎర్ర నేలలు ఎక్కడైతే మెరక ప్రాంతాలు వర్షాధారంగా మనం పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు ఈ కంది పంట, పత్తి పంట, దాంతోపాటు ఆముదం, దాంతోపాటు పెసర, మినుము లాంటి పంటలను ఎంచుకోవాలి. లేదు ఎక్కడైతే మనకు కాలువల కింద లోతట్టు ప్రాంతాల్లో ఇట్లాంటి ఎర్ర నేలలో కనుక మనం పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు దీంట్లో ముఖ్యంగా మనకి ఈ యొక్క వరి పంటను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే మనకి నీటి సౌకర్యం అందుబాటులో లేదు, లేటుగా కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా నీటి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ముందుగా పెసర్లు, మినుము లాంటి పంటలు వేసుకొని ఈ పంటలు అధిక వర్షాలు కనుక కురిసినట్లయితే ఈ పంటలను పచ్చిరొట్టగా కళ్ళే దున్నుకొని మన వరి పంటకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే వర్షాలు తక్కువ కురిసిన పరిస్థితుల్లో మనం దీంతోపాటే అది ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కనుక ఈ జూన్ జూలైలో పెసర, మినుము లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఇవి తక్కువ పంటకాలం కలిగిన పంటలు కాబట్టి మనకు 65-70 రోజుల్లో కూడా మనకు 4-5 క్వింటల్ వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ నల్లరేగడి భూముల్లో మనం ఎలాంటి పంటలు వేసుకోవాలని మనం కనుక చూసినట్లయితే, ముఖ్యంగా అదే మనకి నీటి లభ్యత అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాలు కనుక ఉన్నట్లయితే మనం వరి పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే మనకు మెరక ప్రాంతపు నల్లరేగడి భూముల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనం పత్తి పంట వేసుకోవచ్చు, కంది పంట వేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి వర్షాధారంగా కాకుండా నీటి సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు మొక్కజొన్న పంటను కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం విత్తుకునే సమయం ఆధారంగా ఎలాంటి పంటలు వేసుకోవాలని గమనించినప్పుడు మనం ముఖ్యంగా మన తెలంగాణలో ఎక్కువ ఏరియాలో మనకు పండించే పంట పత్తి పంట. సో ఈ పత్తి పంటను మనకి తొలకరి వర్షాలు కురిసిన దగ్గర నుండి అంటే జూన్ 15 కానీ జూన్ 20 నుంచి మనకు జూలై మొదటి వారం వరకు కూడా ఈ యొక్క పత్తి పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అనుగుణంగా పత్తి పంటను ఆల్రెడీ విత్తుకొని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పంట, 20 రోజుల పంట కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలా కాకుండా మనకు కంది పంటను విత్తుకోవాలనుకున్నప్పుడు జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా మనం కంది పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులు ఇప్పటికీ వర్షాలు పడకుండా పత్తి పంటను విత్తుకోలేని పరిస్థితి, సో ఇప్పటికి కూడా మనకి ఈ చివరి వారంలో కురిసిన వర్షాలను అదనంగా చేసుకొని కంది పంటను కూడా మనకు జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెసర, మినుము లాంటి పంటలను కూడా జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మనకు ప్రస్తుత పరిస్థితుల్లో జొన్న పంట, జొన్న కూడా తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అందుబాటులో ఉన్నాయి. సో ఈ పంటను కూడా మనం జూలై 15 వరకు కూడా, లేదంటే జూలై చివరి వరకు కూడా ఈ యొక్క జొన్న పంటను మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో మనం విత్తుకునే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి జూలై 2 మొదటి వారం దాటిన తర్వాత పత్తి పంటను విత్తినట్లయితే దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జూలై 20 తర్వాత కంది పంటను విత్తినా కూడా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు సిఫారసు చేయబడిన విధంగా ఎప్పుడైతే ఈ పప్పుధాన్య పంటలైన కంది, పెసర, మినుము లాంటి పంటలు జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న విత్తుకునే రైతులు తప్పనిసరిగా వర్షాధారంగా విత్తుకోకూడదు. మనకు నీటి సౌకర్యం అందుబాటులో ఉంటే మాత్రమే మనం ఈ యొక్క మొక్కజొన్న పంటను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతోంది. ఇప్పటికే చాలామంది పంటలను వేశారు. ముఖ్యంగా అన్ని పంటల్లో దీర్ఘకాలిక రకాలను సాగు చేశారు. ఇంకా జులై 15 వరకు పంటలను విత్తుకునే సమయం ఉంది. అయితే ఏ పంటలో ఏ రకాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులను తీయవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే దీంట్లో కనుక మనము వివిధ పంటల్లో రకాలు కనుక చూసినట్లయితే కంది పంటలో మనకి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే PRG 176 అనే ఉజ్వల అనే రకము, ఇది స్వల్పకాలిక రకం. 145-150 రోజుల్లో పంట పూర్తవుతుంది. సో ఎక్కడైతే మనం వర్షాధారంగా తేలిక నేలలో విత్తుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి స్వల్పకాలిక రకాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మధ్యకాలిక రకాలు కనుక చూసినట్లయితే ఈ WRG 97 కానీ WRG 93 కానీ, సో ఈ రకాలు మధ్యకాలిక రకాలు మనకు 160-165 రోజుల పంట కాలం కలిగిన రకాలు. సో ఇవి మనకు 1-2 నీటి తడవులు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి మధ్యకాలిక రకాలు విత్తుకోవచ్చు. అలాగే కందిలో దీర్ఘకాలిక రకాలు కనుక మనం చూసినట్లయితే TDRG 59 కానీ, హనుమ కానీ, ఆశ కానీ, లక్ష్మి కానీ ఇలాంటి రకాలు 170-180 రోజుల పంటకాలం కలిగిన రకాలు. ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో కానీ, సో భూసారం ఎక్కువగా ఉన్న నేలల్లో, కొంతవరకు నీటి సౌకర్యం ఉన్న పరిస్థితుల్లో మనం ఇలాంటి దీర్ఘకాలిక రకాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెసర పంటలో కనుక మనం చూసినట్లయితే 60-65 రోజుల పంటకాలం కలిగిన WGG 42 అనే రకాన్ని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మినుములు అయితే PU 31 కానీ, GBG 1 కానీ, MBG 1070 అనే రకాలు, ఇవి 75-85 రోజుల పంటకాలం కలిగిన రకాలు. ఇవి కూడా మనకు వర్షాధారంగా విత్తుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వరి పంటలో కనుక చూసినట్లయితే వరిలో కూడా స్వల్పకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని ఉన్నాయి. దాంతోపాటు సన్నగింజ రకాలు, దొడ్డుగింజ రకాలు ఉన్న మనం సాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుత పరిస్థితులు ఎవరైతే సన్నగింజ రకాలైన RNR 15048, దీన్ని తెలంగాణ సోనా అంటాం. సో ఈ రకాలు కనుక సాగు చేసుకున్నప్పుడు మనకు జూలై 1 వారంలో నారులు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. WRG 962 కానీ, లేదంటే BPT 5204, ఇలాంటి రకాలు ఎప్పుడైనా కూడా మనకి ఇప్పటికే, ఇవి దీర్ఘకాలిక రకాలైన BPT 5204 అనేది ఇప్పటికే నారులు పోసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ నుంచి నారు పోసుకునే పరిస్థితి లేదు కాబట్టి దీర్ఘకాలిక రకాలు ఎంచుకోకపోవటమే ఉత్తమం. సో వీటి ద్వారా నీటి సౌకర్యం అనేది ఎక్కువగా, నీరు అనేది ఎక్కువగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. పురుగులు తెగులు కూడా అధికంగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో BPT లాంటి పంటలు పండించకపోవటం ఉత్తమం. మనం ముఖ్యంగా స్వల్పకాలిక సన్నగింజ రకాలే మనం పండించుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో KNM 1638 కానీ, లేదంటే RNR 15048 కానీ, WGL 962 కానీ, ఇట్లాంటి రకాలు అనేది స్వల్పకాలిక రకాలు మనం జూన్ చివరిలో కానీ జూలై 1 వారంలో కానీ మనం నారు పోసుకొని పండించుకోవచ్చు. సో ఇంకా దొడ్డిగింజ రకాలు కనుక చూసినట్లయితే JGL 24423 కానీ, KNM 118 కానీ, RNR 29325 కానీ, సో ఇలాంటి రకాలు కూడా మనము దొడ్డిగింజ రకాలు జూన్ చివరి కానీ జూలై 1 వారంలో నారులు పోసుకొని పండించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సన్నగింజ రకాలు, వానాకాలంలో సన్నగింజ రకాలు పండించుకోవటమే ఉత్తమం. దాంతోపాటు ఇంకా ఇతర వర్షాధార పంటలు, ఆముదం పంట మనం పండించుకోవాలన్నప్పుడు PCH 111 అనే రకం ఆముదం వాన వర్షాకాలానికి అనుకూలమైన రకం పండించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే జొన్న పంటలో పచ్చజొన్న PY PS2 కూడా, మనకి పచ్చజొన్న రకం అందుబాటులో ఉంది, దాన్ని కూడా మనం ఇప్పుడు వానాకాలం పండించుకోవచ్చు. దాంతోపాటు తెల్లజొన్న రకాలు కూడా, CSV 41 కానీ, SVT 55 కానీ, ఇలాంటి రకాలు మనకి వానాకాలం పండించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉండే నీటి లభ్యత, దాంతోపాటు విత్తే సమయం మరియు మన యొక్క నేల స్వభావం, సో వీటిని బట్టి మనకుండే రకాలను ఎంచుకోవటం కానీ పంటలు ఎంచుకోవటం కానీ కనుక చేసినట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకు ఏమైనా వ్యవసాయం చేసినట్లయితే సో మనం అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.